అందరికి నమస్కారం అండి. ఎలా ఉంది సినిమా? చాలా ఉంది. మిమ్మల్ని అందరినీ సండే పూట ఇలా కలుసుకోవటం. సో ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిన విశ్వప్రసాద్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారికి, వివేక్ కూచిపుట్టు గారికి అండ్ కిరణ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీ ఎంత సినిమా చేసినా, మీ ఎంత కష్టపడి చేసినా మీ అందరూ అలా నవ్వటానికి. సో ఎప్పుడైతే మీరు అలా నవ్వుతున్నారంటే మాకు నవ్విస్తా ఉన్నాను, ప్రామిస్ చేస్తున్నా. సో మీరు ఈ బాధ్యత బాగా పెట్టారు. సో ఈ సినిమా ఇంకా బాగా నవ్వుతున్నారు కాబట్టి నెక్స్ట్ సినిమా ఇంకా ప్రయత్నం చేస్తాను. సో మమ్మల్ని ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఎలా ఉన్నాడు మా పుష్పమూగుడు? కోడికి ఒక్కరికో ఉందా? చూడండి ఎపిసోడ్ నాకు బాగా ఫేవరెట్ ఇష్టం, ఫేవరెట్ ఎపిసోడ్. సో ఇంకెక్కువ డిస్టర్బ్ చేయదు దలుచుకోలేదు, ఎందుకంటే అందరూ మంచి ఇంట్రెస్ట్ సీన్ లో చూస్తున్నారు. సో ఆ సీ టుమారో మళ్ళీ ఎప్పుడు ఈ సక్సెస్ టూర్ మళ్ళీ ఇక్కడే పెడతా అని చెప్పారు విష్ణుప్రసాద్ గారు. సో వచ్చినప్పుడు మనుషులు కలుసుకుందాం. సక్సెస్ మీట్ థియేటర్ లా కాదు, గ్రౌండ్ లో కొట్లాడదాం. ఇప్పుడు మా డైరెక్టర్ అందరికి నమస్కారం అండి. కర్నూలు ప్రేక్షకులు, మా టేస్ట్ ఉన్న ప్రేక్షకులు, టీజీ విశ్వప్రసాద్ గారు మీ ఊరు వాడు. సో మీరంతా మీ ఊళ్ళో మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అన్ని చోట్ల థియేటర్లలో ఈ రెస్పాన్స్ చూస్తున్నాం. మీ అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా కష్టాన్ని మర్చిపోతున్నాం. సో ఇంత సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓరు ఓరు పుష్పమూగుడు, అందరికీ నమస్కారం తమ్ముడు. నన్ను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా అన్నా నువ్వు ఎప్పుడో సంవత్సరాలకు సినిమా చేస్తున్నావు లేదా 2 సంవత్సరాలు కూడా చేస్తున్నావు, ఇంతకుముందు మంత్లీ నిన్ను చూసేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళ వాళ్ళం హ్యాపీగా. అంటే ఈ సిల్లీ ఫిలిమ్స్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని నవ్వించడానికి కామెడీ క్యారెక్టర్ మొదలుపెట్టాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ భీమ్నేని శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ కిరణ్ రెడ్డి గారు, భరత్ చౌదరి గారు, అలాగే వివేక్ గారు, మెయిన్ విశ్వప్రసాద్ గారు, ఆయనది ఆదోని అబ్బాయి, అందుకే ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మీ అందరితో మాట్లాడటానికి. మీరందరూ కూడా సినిమా చూసి ఇంత చేస్తున్నారని మేము అనుకోలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో పుష్పమంగుడిగా మిమ్మల్ని అందించారు.